ఎంపీకే కోరేగడ్డ నిర్వాసితుల పోరాట కమిటీ అధ్యక్షుణ్ణి, మా చెర్ల మండలంలో సీతమ్మ ధార ప్రాజెక్టు నిర్మాణం కారణంగా వేలాది మంది రైతులు ఈరోజు అగమ్య గోచరమయ్యేటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడ్డది. కరకట్ట పనులు శరవేగంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాయి తప్ప ఆ నిర్మాణంలో భాగంగా మొత్తం అభివృద్ధిని కోల్పోయి ఉపాధిని కోల్పోతున్నటువంటి నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నిర్వాసితులుగా వేలాది మంది అధికారులకి ప్రభుత్వం దృష్టికి వినతి పత్రాల ద్వారా ర్యాలీల ద్వారా ఈ సమస్యని తెలియజేసినా కానీ ఈరోజు ప్రభుత్వం నిమ్మక నీరెత్తనట్లు వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమనే ఎంత ఇబ్బంది గురవుతున్నామో తెలియజేయడం కోసం ఈరోజు జలదీక్షని కేఎన్పీకే ఆధ్వర్యంలో నిర్వాసిత రైతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం గనక ఈ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకపోతే ఈ గంగలో మునిగిపోవడం తప్ప మరొక ప్రత్యామ్నాయం ఈ యొక్క నిర్వాసితులకు లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకోసమే ఈ యొక్క జలదీక్షని మేము ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జరుగుతున్నటువంటి కరకట్టని తప్పకుండా వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చేదాకా ఆపాలా, అదే పద్ధతిలో ఎంజాయ్మెంట్ సర్వే జరిపించి ఈ నిర్వాసితులందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లా కాదని చెప్పి కోరగడ్డ నిర్వాసితులను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వంకి వ్యతిరేకంగా తప్పకుండా పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.